చైనా టిబెట్ మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసిన దాని గురించి నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అయితే దాని ఫాలో అప్గా డిఫెన్స్ అనలిస్ట్ పార్థసారథి గారి మ్యాటర్ చూద్దాం ఒకసారి. టిబెట్ ప్రాంతం ఆసియా ప్రాంతానికి వాటర్ ట్యాంక్ లాంటిది. 1950వ దశకంలో చైనా టిబెట్ ఆక్రమించుకున్న సమయంలో అక్కడ భౌగోళిక పరిస్థితుల మీద ఆ సమయంలో పెద్దగా అవగాహన లేదు, కానీ తన 2049 డాక్ట్రిన్లో భాగంగా టిబెట్ ఆక్రమణ అనేది తొలిమెట్టు అనుకోవాలి. 1950లలో చైనాలో టెక్నికల్ డెవలప్మెంట్ లేదు, అప్పుడు టిబెట్ అనేది ఒక భూభాగం మాత్రమే, కానీ సహజ నీటి వనరులు ఉన్నాయి. అయితే తర్వాత కాలంలో శాటిలైట్ టెక్నాలజీ డెవలప్ అయ్యి టిబెట్ దగ్గర అపారమైనటువంటి రాగి గనులు ఉన్నాయని కనుక్కుంది చైనా. అయితే రాగి ఒక్కటే కాదు, రాగితో పాటు బంగారం, వెండి కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది అక్కడ భూగర్భం. అసలే ప్రపంచపు పైకప్పుగా పిలువబడుతున్నటువంటి టిబెట్లో బంగారం, రాగి, వెండితో పాటు లిథియం ఇంకా చాలా సహజ వనరులు ఉన్నాయి, కానీ అవి చాలా లోతులో ఉన్నాయి. వాటిని బయటికి తీయాలంటే అత్యాధునిక మిషనరీతో పాటు వేల మంది లేబర్ అవసరం ఉంటుంది. అయితే టిబెట్లో గనుల తవ్వకం చేయాలంటే అక్కడ వాతావరణ పరిస్థితులకు అలవాటు పడ్డ వాళ్ళు కావాలి. అందుకే దాదాపు 500,000 మంది టిబెట్ ప్రజల్ని బలవంతంగా చైనాలోని ఇతర లేబర్ క్యాంప్స్కి తరలించి అక్కడ వాళ్ళ చేత బలవంతంగా పనిచేస్తుంది చైనా. ఇది ముందస్తు శిక్షణ. ఒకవేళ భారత్ కనుక టిబెట్ని చైనా నుండి విముక్తి చేసే సమయంలో అక్కడ స్థానిక ప్రజలు భారత సైన్యానికి సహకరిస్తారేమో అనే సందేహం కూడా చైనాకు ఉంది. ఎందుకంటే ITBP లాంటి మనమే కదా ఇక్కడ మెయింటైన్ చేసేది. కాబట్టి 500,000 మందిని ఇతర ప్రాంతాల్లోకి తరలించి టిబెట్లో ఉన్నటువంటి మెయిన్ల్యాండ్ చైనా హార్డ్ చైనీస్ వాళ్ళని స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా అక్కడ చేస్తుంది. 10 రోజుల క్రితం టిబెట్ రీజియన్ అధికారులతో జింగ్పింగ్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ టిబెట్ పాఠశాలల్లో, కాలేజీల్లో కమ్యూనిజం గురించి మరింతగా అంశాలు జోడించి బోధించాలని ఆదేశించారు. ఇది టిబెట్ వారసత్వ సంస్కృతిని నాశనం చేసి కమ్యూనిజంని విద్యార్థుల మెదడులోకి ఎక్కించడానికి భారీ స్థాయిలో జరుగుతున్నటువంటి కుట్ర. టిబెట్ని ప్రస్తుతం ఇతర దేశాల నీటి వనరులను దొంగిలించడానికి వాడుకుంటుంది చైనా. క్వింగాయ్ టిబెట్ మైదాన ప్రాంతం కీలకమైన నీటి వనరు చైనాకి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పెద్ద పెద్ద టిబెటన్లు గ్లేషియర్లు, మంచుతో కప్పబడి ఉండే పర్వత శిఖరాలు నుండి మంచు కరిగి స్వచ్ఛమైన నీరు కిందకు ప్రవహిస్తుంది. సహజంగా టిబెట్ ఎత్తులో ఉంది కాబట్టి పల్లపు ప్రాంతాలకు నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం నుండి ప్రవహించే నీళ్లు దాదాపుగా 10 ఆసియా దేశాల్లో ప్రవహిస్తుంది. బ్రహ్మపుత్ర, యాంగ్జీ దీని మీదనే త్రీ గోర్జెస్ డ్యామ్ కట్టింది. మెకోంగ్, సింధు నదులకి సహజ మూలస్థానం ఈ క్వింగాయ్ టిబెట్ ప్రాంతం. చైనా ఈ నీళ్లని మళ్లించి వాటి మీద పెద్ద పెద్ద డాములు కట్టి నీళ్లని మళ్లించి పొరుగు దేశాలను ఎండబెట్టాలని చూస్తోంది. రాబోయే 10 ఏళ్లలో నీటిని కట్టడి చేసి తన మాట వినేలా చూసుకోవాలని ప్లాన్. అయితే చైనా ఇంకో దుర్మార్గానికి కూడా బాధపడుతుంది. అదేంటంటే తన ప్రాజెక్ట్స్ నిండిపోగానే మనకేమాత్రం సమాచారం కాకుండా గ్యాట్లను ఎత్తి నీళ్లను కిందకు వదులుతుంది. ఇప్పటికే దీనివల్ల ఆకస్మిక వరదలతో బ్రహ్మపుత్ర అనేది అస్సాం రాష్ట్రాన్ని ముంచేస్తుంది. ఇది చాలా తెలివిగా వర్షాలు పడుతున్నప్పుడు చేస్తుంది, దాంతో వర్షాల వల్ల వరదలు వస్తున్నాయని అనుకోవాల్సి వస్తుంది. తమిళనాడులోని క్యూటికొరన్ రాగి గనులు మూతపడడానికి ప్రధాన కారణం కూడా చైనా. తమ ఎగుమతులకు అడ్డం రాకూడదని ఈ పని విజయవంతంగా చేయించగలిగింది. అది 2008లో టిబెట్లోని ఎలోంగ్ రాగి గనుల తవ్వకం మొదలుపెట్టినప్పుడు చైనాకు పెద్దగా ఆశ లేదు ఆ గని మీద, కానీ తవ్వే కొద్ది అత్యంత నాణ్యత గల రాగి నుండి ఖనిజం విస్తారంగా లభించడం మొదలైంది. క్రమంగా తన అవసరాలు తీర్చుకోవడానికి కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేంత ముడి రాగి ఖనిజం దొరుకుతుంది. అక్కడ తనకి పోటీ భారత్ అవుతుంది, కాబట్టి పోటీ ఉండకూడదని ఈ పని చేస్తుంది. టిబెట్ ప్రజలు గనుల తవ్వకానికి వ్యతిరేకం, ఎందుకంటే ప్రకృతి సహజంగా దేవుడిచ్చిన వాటి మీదనే బతకాలనే విశ్వాసం వాళ్ళది. అందుకే గనులు తవ్వి అక్కడ ప్రకృతిని నాశనం చేయనివ్వడు. ఇక అక్కడి ప్రజలను, ముఖ్యంగా బలంగా ఉండే యువత యువకుల్ని టిబెట్ నుండి ఇతర ప్రాంతాలకు తరలించి వాళ్ల చేత బలవంతంగా వెట్టి చాకరీ చేయించుకుంటోంది చైనా. ఎందుకంటే ఇదే యువకులు టిబెట్లో ఉంటే ఎదురు తిరిగే అవకాశంతో పాటు భారత్ కనుక ఒకవేళ టిబెట్ మీద దాడి చేస్తే వీళ్ళు భారత సైన్యానికి సహకరిస్తారు. ఎక్కడో చోట భయం ఇదే ఉంది చైనాకి. ఇదే సమయంలో టిబెటన్లలో భారత్ మీద విద్వేషం రావడానికి అక్కడి యువకులకి అరాకొరా శిక్షణ ఇచ్చి బలవంతంగా భారత్ సరిహద్దుల దగ్గర రిప్లై చేస్తుంది. ఒకవేళ మళ్ళీ ఘర్షణ అంటూ జరిగితే ఈసారి భారత సైన్యం ఊచకోతకు చేస్తుంది. ఇది ఫార్వర్డ్లో సైనికుల మీద తీవ్రంగా ఉంటుంది. అప్పుడు చూసారా భారత్ మీకు మిత్రుడు అనుకుంటున్నారు, కానీ మీ టిబెట్ సైనికుల్ని దారుణంగా చంపేసిందంటూ ప్రచారం చేయొచ్చు. బహుశా ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వచ్చు, ఎందుకంటే తమ మీదకి దాడికి వచ్చింది ఎవరో చూసే సమయం భారత సైనికులకు ఉండదు కాబట్టి. ఇక బంగారం, వెండి, లిథియం ఖనిజాలు దొరికే చోట తవ్వకాలు మొదలు పెట్టాలి అంటే ముందు భారత్ వైపు నుండి ఎలాంటి ఆటంకాలు ఉండకూడదు. కానీ మోడీ అధికారంలోకి వచ్చే సరిహద్దులు వెంట రోడ్ల నిర్మాణంలో వేగం పుంజుకుంది. ఇదివరకట్లా ఏళ్లకి ఏళ్ళు రోడ్ల ప్రాజెక్టులు పనులు పెండింగ్లో ఉంచకుండా అనుకున్న సమయానికే అంటే రోడ్ల నిర్మాణం చేయడం చైనాకి భయం పట్టుకుంది. ఇప్పటి ఘర్షణ వాతావరణానికి ఇది కూడా ఒక కారణం. చైనాకి తెలుసు మౌంటైన్ రీజియన్లో భారత సైన్యం సామర్థ్యం ఎలాంటిదో, కానీ ఎదుర్కోక తప్పదు. 2025 నాటికి ఎలక్ట్రిక్ వాహనాలకి డిమాండ్ పెరుగుతుందన్నది ఒక అంచనా. ఇప్పటికే చైనా ఏ దేశానికైనా ఎన్నైనా బ్యాటరీలు తయారు చేసి ఇవ్వడానికి సిద్ధంగా. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు ముఖ్యంగా లిథియం అయాన్ వాడతారు. ఇప్పుడు టిబెట్లో లిథియం నిక్షేపాలు చాలా పెద్ద మొత్తంలో ఉన్నట్లు చైనా తన ఉపగ్రహాల ద్వారా గుర్తించింది. అంటే అక్కడ గనులు తవ్వి లిథియం సేకరిస్తే
ప్రపంచం మొత్తానికి తానే ఎన్ని బ్యాటరీలైనా సరఫరా చేయగలదు. ఓ రకంగా చెప్పాలంటే 2030 ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకి అవసరమయ్యే లిథియం బ్యాటరీని ఒక్క చైనా మాత్రమే సప్లై చేయగలదు. ఇది ప్రపంచాన్ని శాసించగల చర్య అవుతుంది. ఎందుకంటే క్రూడ్ ఉత్పత్తి చేసే దేశాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో, వాటి స్థానాన్ని ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీలు ఆక్రమిస్తాయి. సహజంగానే చైనా ప్రపంచాన్ని తన మీద ఆధారపడేలా చేస్తుంది. ఇప్పుడే పానాసోనిక్ సంస్థ టెస్లాకి బ్యాటరీలు సప్లై చేస్తుంది. అయితే దానికి కావాల్సిన లిథియం చైనా నుండి సప్లై అవుతుంది. అఫ్ కోర్స్ పానాసోనిక్ జపాన్ది అయినా అది ప్రస్తుతం పనిచేస్తుంది చైనా నుండే. ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ ప్రజల్ని చైనా అని కోరుకుంటున్నారు అంటే నిన్న ఒక ప్రకటన చేశాడు. దాని అర్థం భారత్ కనుక టిబెట్ వైపు చూస్తే పాకిస్తాన్ చైనాలు కలిసి కాశ్మీర్ వైపు చూస్తారని నర్మగర్భంగా ఫరూక్ అబ్దుల్లా చేత చెప్పించారు. ఆక్రమించు, అక్కడ సంస్కృతిని నాశనం చేయి, పూర్తిగా నీ భాష సంస్కృతిని అమలు చేయి, అప్పుడే నువ్వు ఆక్రమించుకున్న ప్రాంతం నీదవుతుంది అనేది ఈ ఇస్లాం రాజ్య స్థాపనకు మూల సూత్రం. సరిగ్గా దీన్నే కమ్యూనిస్ట్ చైనా తన సొంతం చేసుకుని చివరికి ఇస్లాం పాటించే వేగర్ల మీద కూడా ప్రయోగిస్తోంది, ఇక్కడ అమలు చేస్తుంది. టిబెట్లో పేర్లు వేరే వేరే కానీ సూత్రం మాత్రం ఒకటే. గత 6 నెలలుగా ఒక మాస్టర్ ప్లాన్ అంటూ వివిధ డిఫెన్స్ బ్లాగుల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే అమెరికా భారత్లు టిబెట్ మీద ఎలాంటి చర్య తీసుకోవాలో ముందే ప్లానింగ్తో ఉన్నాయన్నది. బహుశా అది నిజం కాకపోవచ్చు, లేదా నిజమూ కావచ్చు. చైనా ఇంతలా లడాక్ సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడానికి కారణం ఏంటనేటువంటిది మరింత లోతుగా అబ్జర్వ్ చేయాల్సి ఉంది.